తెలంగాణ ప్రభుత్వ విజయాలను వివరిస్తూనే కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. అన్ని రంగాల్లో విఫలమైన మోదీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో కూలడం ఖాయమన్నారు. కేంద్రం తెలంగాణకు సహకరిస్తే తాము కేంద్రానికి సహకారం అందిస్తామని, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఎజెండాను సైతం కేసీఆర్ ప్రజల ముందు ఉంచారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. 290,396 కోట్ల బడ్జెట్ను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. 7 రోజులు 56.25 గంటల పాటు జరిగిన సభలో అధికార విపక్షాల మధ్య చర్చ వాడివేడిగా సాగింది. 3 రోజుల పాటు పద్దులపై అర్ధరాత్రి వరకు చర్చ జరగ్గా సాధారణ బడ్జెట్పై ఒకరోజు గవర్నర్ ప్రసంగంపై చర్చ జరిగింది. మొత్తం 50 ప్రశ్నలు, 78 అనుబంధ ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. సభ 5 బిల్లులను, 1 తీర్మానాన్ని ఆమోదించింది. బడ్జెట్పై చర్చలో 41 మంది సభ్యులు పాల్గొన్నారు. Number of days for which the assembly sat 7 days. Number of hours for which the assembly worked 56 hours 25 minutes. Number of starred questions answered orally 38. Number of answers to starred questions placed on the table of the house on 12-2-2023 12. Number of supplementaries made by the members 78. Number of speeches made by the members 41. Number of government resolutions adopted 1. Number of bills introduced 5. ద్రవ్య వినిమయ బిల్లుపై విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పంటల బీమా, డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం, నిధుల ఖర్చు, రాబళ్ల విషయంలో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించాయి. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ అటు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేసింది. ఈ కేంద్రం తీసుకొచ్చే విద్యుత్ బిల్లు మరి వీళ్ళొక్కడికే అధికారం ఉంది అధ్యక్ష, కేంద్రానికి సంబంధించి ఇది రాష్ట్రాలకు కేంద్రాలకు సంబంధించినటువంటి సబ్జెక్టు. కేంద్రం ఇదే కాంక్రీట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్టు. కేంద్రం చట్టం చేయొచ్చు, రాష్ట్రాలు చట్టం చేయొచ్చు. ఆ రాష్ట్రాల సంబంధం లేదు, నేనే చట్టం చేస్తాము. మేము తీసుకొచ్చిన చట్టాలన్నీ రాష్ట్రాలన్నీ మీరు అమలు చేయాల్సిందే. చావో బతుకు మాకు సంబంధం లేదు, మేము ఏ రుద్దితే అది మీరు అమలు చేయాల్సిందే అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఎట్లా అధ్యక్ష? అది బీజేపీ తరఫున మాట్లాడిన ఈటల రాజేందర్ ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ద్రవ్య వినిమయ బిల్లు, బడ్జెట్ లెక్కలను పక్కన పెట్టి తెలంగాణలో నెలకొన్న సమస్యలను సభకు వివరించారు. అన్ని వర్గాల సమస్యలను సభలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు ఈటల. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కృష్ణా నది మీద కానీ, గోదావరి నది మీద కానీ, ఇతర రాష్ట్రాలు ఒక మాట మాట్లాడినా, ఇక్కడ అన్యాయం జరిగినా ఎక్కడా స్పేర్ చేసేవారు కాదు అధ్యక్ష. కానీ మొన్న ఎందుకో బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తున్నప్పుడు ప్రెస్ మీట్లో చూసిన బోర్డులని నీళ్ళు ఉన్నాయి. అవసరమైతే ఎస్ఆర్ఎస్పి నుంచి లేదా దాని పైన ఉన్నటువంటి ఆ వాగు నుంచి నది నుంచి వెళ్ళి ఎత్తిపోసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తామని చెప్పింది అధ్యక్ష. అధ్యక్ష, దాంతో ఉత్తర తెలంగాణలో కొంత రైతాంగం అంతా కూడా ఆందోళన పడతా ఉన్నారు కాబట్టి వారు అన్న మాట ఏంటి, పత్రికలు ఏం రాసినా తప్పకుండా క్లారిఫై చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. సభలో కాగ్ నివేదిక పెట్టకపోవడం పట్ల అక్బరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రగ్స్ కట్టడి కోసం కఠినంగా వ్యవహరించాలన్నారు. కేంద్రంపై తెలంగాణ హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని కోరారు. బడ్జెట్ సమావేశాలను వారం రోజుల్లోనే ముగించడాన్ని తప్పుబట్టారు. ద్రవ్య వినిమయ బిల్లు విషయంలో సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 2 గంటల పాటు ఏకబిగిన సభలో జవాబిచ్చారు. యూపీఏ హయాంలో జరిగిన అభివృద్ధిని సైతం మోదీ సర్కార్ కొనసాగించలేకపోయిందని మండిపడ్డారు. అదాని విషయంలో మోదీ ఎందుకు సమాధానం ఇవ్వరని ప్రశ్నించారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒకటి రాదు. దాన్ని ఏమనుకోవాలి అధ్యక్ష? అది ప్రజాస్వామ్యమా, ఫెడరల్ స్ఫూర్త్యా, దీన్నే ఫెడరలిజం అంటారా, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదే అనుకోవన్నా? మళ్ళీ మనం 157 నర్సింగ్ కాలేజీలు మంజూరు చేస్తామని కేంద్రం చెప్తే 157 ఒక్కటంటే ఒక్కటి రాదా అధ్యక్ష? ఇక ఇది దేనికి సంకేతం? ఇది ఒక తెలంగాణ కాదు, ఇట్లా ఎవరి ఎడల జరిగినా కూడా కరెక్ట్ కాదు. బీజేపీ కాంగ్రెస్ పాలనలో దేశానికి లక్ష్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్. సామెతలు, పద్యాలతో కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. తమ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధించారని, ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే బీఆర్ఎస్ పార్టీ స్థాపించామని వివరించారు. వచ్చే ఎన్నికల తర్వాత మోదీ మాజీ ప్రధాని కావడం ఖాయమన్నారు. కన్నొక్కడి లేకపోతే అన్నా తిరుమల రాయా, కన్నొక్కడి లేకపోతే మంచిదే, కానీ అది కూడా లేకపోతే తక్కువనా? అది కూడా కౌరవపతి అంటే కౌరవపతి ధృతరాష్ట్రపతి రెండు గంటలు లేకపోతే ఈయనతో పోయినా కూడా బాగలేదు. ఈ మోడీ గారికి చెప్పిన వాళ్ళు కూడా కాసారి కొద్దిగా అంత మంచిగా చేయాలి, కొద్దిగా బాగు చేయాలని చెప్పకుండా బాగుంది 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 యాంతా చెప్తారు. ఆఖరికైనా మాజీ ప్రధాని దగ్గర చెప్తారు. మనకేం తక్కువ సార్? తప్ప దిగిపోతే కూడా మాజీ ప్రధాని ఉంటాను. సభలో కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి కాంగ్రెస్ బీజేపీలను ఇరుకున పెట్టారు.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేసిన మంచి పనులను గుర్తు చేస్తూనే కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపారు. ఇంతకాలం ఈటెల పేరును ప్రస్తావించిన కేసీఆర్ సభలో పలుసార్లు ఈటెల పేరును ప్రస్తావించారు. ద లాస్ట్ డికేడ్ అంటే 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి మన్మోహన్ సింగ్ గారి యొక్క పరిపాలన ఏం జరిగింది నేను కూడా చెప్తలేక ప్రజలేమో పౌరసత్వం వదులుకొని పోతున్నారు, పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు, పరిశ్రమలు మూతబడుతున్నాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. వెరసి ఏంది అధ్యక్ష, 2014లో కాంగ్రెస్ బాగలేదు అని ఈయనేందో చేస్తాడు అనుకుని నమ్మి అధికారం అప్ప చెప్తే పేనే మీకెళ్ళి పోయలవాడేట అయిపోయింది పరిస్థితి ప్రజలు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా తమ విశ్వసనీయతను దెబ్బకొట్టే ప్రయత్నం చేశారని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. కేంద్రాన్ని టార్గెట్ చేయడం ద్వారా తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రయత్నం చేశారని అన్నారు. బాగుపడ్డమా బతికి చెడ్డమా అని చెప్పి మీరు అంటా ఉంటారు కాబట్టి ఇవాళ అక్కడ బాగుపడలేదు అధ్యక్ష, బతికి చెడ్డం కాబట్టి ఆ పేదలు చదివే విశ్వవిద్యాలయాల్లో సంపూర్ణంగా డైట్ ఛార్జెస్ ప్రభుత్వంపై పే చేయాలని చెప్పి తమ ద్వారా నేను కోరుతూ అధ్యక్ష, మనకు వారు చదువుకుంటా ఉన్నారు తెలిసి 15 రూపాయల ప్యాకెట్ మనీ కూడా వచ్చారు అధ్యక్ష, ఇప్పుడు కూడా అవసరాన్ని బట్టి పేద కుటుంబాల మీద భారం పడకుండా కోసం చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. బడ్జెట్ సమావేశాల తీరు పట్ల విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. సమగ్ర చర్చ జరగకుండా సభను త్వరగా ముగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికార పక్షం మాత్రం సభ అర్థవంతంగా జరిగిందని, విపక్షాలకు ప్రశ్నించే నైతిక హక్కు లేదని పేర్కొంది.